విద్యార్థులందరికీ శుభోదయం. నాకన్నా ముందే మీరందరూ బుక్ ఓపెన్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నట్లున్నారు. ఈరోజు మనం నూతన పాఠం అయినటువంటి నా యాత్ర అనే పాఠాన్ని నేర్చుకుందాము. మీరందరు నాకన్నా ముందే సిద్ధంగా ఉన్నారు కదా, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సరే, అయితే మనం వెంటనే పాఠంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క ఆసక్తిని నేను ఏమాత్రం తగ్గించను, వెంటనే మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకే కదా మరి మీకు? ఓకే, ముందుగా మనం నాయాత్ర అనే పాఠంలోని చదవండి, ఆలోచించి చెప్పండి నేర్చుకుందాం. మేము వారణాసిని సందర్శించుకున్న తరువాత బుద్ధగయకు చేరుకున్నాం. బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా అవతరించారు. అసలు గౌతమ బుద్ధుడు అంటే ఎవరమ్మా? మీకు ఎవరికైనా తెలుసా గౌతమ బుద్ధుడు అంటే ఎవరు? ఎవరు? సిద్ధార్థుడు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుని యొక్క మొదటి పేరు సిద్ధార్థుడు. ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు మహామాయ, శుద్ధోదనుడు అనేటటువంటి ఒక గొప్ప రాజుకి ఆయన జన్మించారు. ఆయనకి చిన్న వయసులోనే వివాహం అయ్యింది. ఆయనకి భార్య పేరు యశోధర, కుమారుడి పేరు రాహులుడు. అయితే ఆయన ఒకరోజు తన యొక్క అంతఃపురంలో అక్కడ ఉన్నటువంటి గ్రామం వైపు చూస్తూ, అక్కడ ఉన్న తన భవనం నుంచి కిందకి చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఒక వృద్ధుడు వంగిపోయి చాలా ఇబ్బంది పడుతూ, నడవడానికి చాలా కష్టపడుతూ వెళుతున్నాడు. అది చూసి ఆయన చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఒక రోగి చాలా ఇబ్బందికరంగా దగ్గుతూ, అతను కూడా చాలా బాధపడుతూ వెళుతూ ఉంటాడు. అది కూడా ఆయన చూశాడు. ఆ తర్వాత ఒక చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని పాడి మీద మోస్తూ అక్కడ ఉన్న జనాలందరూ ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇవేమి ఆయనకు అంతకుముందు తెలియదు, ఎందుకంటే ఆయన అంతఃపురంలో పెరిగారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకి అప్పటి వరకు తెలీదు. అవన్నీ చూసి అక్కడ ఉన్న ఒక సైనికుణ్ణి అడిగారు, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు, వాళ్ళ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కళ్ళు వృద్ధాప్యంలోకి రావాల్సిందే, అంటే అందరూ ముసలి వాళ్ళు అవ్వాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భంలో అనారోగ్యం అనేది వస్తుంది. అదేవిధంగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవలసిందే అని ఆయనకు చెప్పారు. దానితో ఆయన, అవునా, ఈ కాస్తపాటి జీవితం కోసమా ఇంతలాగా మనం బాధపడుతున్నాము? అసలు ఎందుకు బాధపడాలి? అసలు ఎందుకు దుఃఖపడాలి? ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఆయన ఆ రాత్రంతా మెలకుగా ఉండి ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచించి ఆయన ఏం చేస్తారు, ఇంట్లో భార్యని, బిడ్డని, తల్లిని, తండ్రిని, గొప్ప రాజ్యాన్ని, సంపదల్ని, కీర్తిని, పదవుల్ని అన్నీ వదిలేసి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి చాలా ప్రదేశాలు తిరుగుతారనమాట. తిరిగి చాలామంది గురువుల్ని కలుస్తారు. అసలు దుఃఖానికి కారణం ఏమిటి, అసలు ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు దుఃఖపడుతున్నారు ప్రజలందరూ, దుఃఖపడుతున్నారు, దానికి కారణం ఏంటి అని కనిపెట్టడం కోసం, మోక్షం సాధించాలంటే ఏం చేయాలని తెలుసుకోవడం కోసం ఆయన చాలా ప్రాంతాలు, చాలా గురువుల్ని కలిసి ఒక చోట, ఒక బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అందుకని ఆ సిద్ధార్థుడి పేరు బుద్ధుడు. బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది కాబట్టి ఆయన్ని బుద్ధుడు అని అంటారు. మరి గౌతమ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన తల్లి ఆయన పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ గౌతమి అనేటటువంటి మారు తల్లి, సవతి తల్లి ఆమె పెంచుద్ది. యాక్చువల్గా అయితే సవతి తల్లి బాగా చూడదు, కొంచెం ఇబ్బంది పెడతారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ అక్కడ ఆ తల్లి మాత్రం చాలా ప్రేమగా పెంచింది ఆయన్ని. ఆయన గురువుగా మారి జ్ఞానోదయం పొంది తన రాజ్యానికి మొదటిసారి వచ్చినప్పుడు ఒక మహిళ సన్యాసిగా ముందుగా ఆమె ఆయన దగ్గర దీక్షను స్వీకరిస్తారు. అంత ఇష్టం కొడుకు అంటే ఆమెకి, అందుకనే ఆమెకి ఆమె అంత ప్రేమగా చూసినందుగా గుర్తుగా ఆమె పేరుని ఆయన తన పేరుకు ముందుగా పెట్టుకుంటారనమాట, గౌతమ బుద్ధుడు అని. ఇప్పుడు తెలిసింది కదమ్మా మీకు ఇవన్నీ తెలుసు, మరొకసారి గుర్తు చేశాను. ఇప్పుడు ఓకే కదా, అసలు బుద్ధుడు అంటే ఎవరో తెలిసింది కదా. ఆయన మూడు ధర్మాలని బోధించారు. ఒకటి బుద్ధం శరణం గచ్చామి, రెండు ధర్మం శరణం గచ్చామి, మూడు సంఘం శరణం గచ్చామి. ఈ మూడు ధర్మాలని ఆయన బోధించారు. దీంతోపాటు ఆయన చాలా చాలా విషయాలను మనకి చెప్పారు. దేని మీద ఆశ పడకూడదు, ఆశ కలిగితే అంటే కోరిక, దుఃఖానికి కారణం ఏంటంటే ఆయన కనిపెట్టింది కోరిక. కోరికని గనక మనం త్యజించగలిగితే,
అంటే విడిచిపెట్టగలిగితే, దేని మీద మనం దురాశ పడకుండా ఉన్నట్లయితే మనకి దుఃఖం కలగదు. సో అతిగా దేని మీద ఆశ పెంచుకోకూడదు అని దుఃఖానికి కారణం కోరిక అని మనకి ఆయన తన బోధనల ద్వారా వివరించి చెప్పారు. ఇప్పుడు ఆయన గురించి మనకు తెలిసింది కదా, మనం పాఠంలోకి వెళదాం. మళ్ళా ఆయన ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించారు. క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలు దర్శించాం. ఆలయాలు అంటే మీకు ఇంకో విషయం చెప్తానమ్మా, మనకి అమరావతి ఉంది కదా, మన రాజధాని పేరేంటి? అమరావతి. అమరావతి ఎవరిదో తెలుసా? అమరావతి మన ఇంద్రుడైనటువంటి ఆయన యొక్క రాజధాని, ఇంద్రుడి యొక్క రాజధాని. అంటే ఇప్పుడు మన రాజధాని పేరేంటమ్మా? అమరావతి. ఎంత చక్కని పేరమ్మా, మీరెంత చక్కగా ఉన్నారో. ఆ పేరు కూడా అంతే చక్కగా ఉంది కదా. సో ఆ అమరావతిలో కూడా మన బుద్ధుడికి సంబంధించి ఒక ఆలయం ఉందమ్మా, అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఎప్పుడైనా మీరు పెద్దయిన తర్వాత మీ పేరెంట్స్తో వెళితే గనక ఖచ్చితంగా అమరావతి వెళితే గనక ఆ ఆలయాన్ని దర్శించండి. అక్కడ ఉన్నటువంటి ఆ విశేషాలను ఖచ్చితంగా తెలుసుకోండి. దానితో పాటు మనకి ఇంకా దగ్గరలో జీలకర్ర గూడెం అని ఒకటి ఉంది ఇటుపక్క. ఆ జీలకర్ర గూడెంలో కూడా బౌద్ధారామాలు అనేటటువంటి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడైతే అవి వాటి వైపు వెళ్ళకూడదు, పేరెంట్స్తోనే వెళ్ళాలి. కొంచెం అది అడవి ప్రాంతం కాబట్టి మీరు వెళ్ళడానికి అది చాలా ఇబ్బందికరమైన ప్రదేశం. ఎప్పుడైనా వెళితే, మీరు పెద్దయిన తర్వాత పేరెంట్స్తో వెళితే ఖచ్చితంగా బుద్ధుడికి సంబంధించినటువంటి అక్కడ అవశేషాలు చాలా ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. ఏమ్మా ఓకే, ఎప్పుడూ మనం పిక్నిక్లు అవే కాదు, అప్పుడప్పుడు మన చరిత్రకు సంబంధించినవి నిజాలు మనం తెలుసుకుంటే మనం రేపొద్దుట మన పిల్లలకు కూడా చెప్పవచ్చు కదా. చెప్తారా మీ పిల్లలకి? టీచర్లే చెప్పుకుంటారు, మాకెందుకులే అనుకుంటారా? చెప్తారా? ఏం చెప్తారు? మంచి విషయాలు చెప్తారు. చెప్తారు కదా, మీరు చెప్తారా, చెల్లి వాళ్ళకి చెప్తారా? మీరు కొత్త విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా చెల్లి వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఓకే కదా. ఇప్పుడు మనం మరి తర్వాతది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా. బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు? ఈ పారాలోనే ఉందే, మీరు చూసైనా చెప్పవచ్చు, ఎవరు భయపడకండి. నేను ఎవరినైతే లేపుతానో వాళ్ళు మాత్రం చెప్పాలి. గ్రూప్ ఆన్సర్ అసలు వద్దే వద్దు. స్వామి చెప్పమ్మా, నువ్వులే నుంచు. అహింస, శాంతి, ప్రేమను బోధించారు కదా. అహింస అంటే ఏంటమ్మా? అహింస అంటే ఏంటి అసలు నాకు తెలియదు, నువ్వు చెప్పు అమ్మా. అహింస అంటే ఏంటి చెప్పు కిషోర్, చెప్పమ్మా. అహింస అంటే ఏంటి? శిక్షించకుండా, శాంతంగా శిక్షించకుండా, ఓకేనా? నో పనిష్మెంట్, అహింస అంటే. ఓకే, మీరేం చెప్తే అదే కరెక్ట్ నాకు, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఆ దానికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా ఇంకెవరైనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారారు, మీకు తెలిసింది చెప్పండి. ఏమ్మా మీరేం చెప్పినా కరెక్టే, ఓకేనా? సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారారు? రాజేష్ చెప్పమ్మా. రాజేష్, ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే అక్కడ ఉన్న పారా చూసుకొని చెప్పు, ఆ పారాలోనే ఉంటుంది ఆన్సరు. ఆ క్వశ్చన్ ఒకసారి చదువుకో. ఏంటది? సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారారు? నెక్స్ట్ నెక్స్ట్ లేమ్మా కిషోర్. ఓకే, అంటే నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పు. యాక్చువల్గా అయితే పేరాలో ఏముందంటే, ఇక్కడ ఇచ్చినటువంటిది ఏముందంటే, ఆయన బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధునిగా అవతరించారు, అది దాని ఆన్సర్. ఓకే, మీరు ఏం చెప్పినా సరే, పిల్లలు ఏం చెప్పినా సరే అది కరెక్టే. ఓకే, మీరు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళారా? కూర్చోండమ్మా ఇద్దరు. మీరు ఎక్కడికైనా అంటే పిక్నిక్ కానీ ఏదైనా యాత్ర కానీ, ఇప్పుడు చాలా చోట్లకి మనం యాత్రలకు వెళుతూ ఉంటాం కదా, అలా ఎక్కడికైనా వెళ్ళారా, ఏదైనా యాత్రకు వెళ్ళారా? చేయతితే వాళ్ళు లేపుతాం. ఇది మ్యాక్సిమం అందరూ వెళ్తారు కాబట్టి నేను పిలవను, మీరు చేయతితే వాళ్ళని లేపి అడుగుతాను. ఒక రెండు లైన్లు చాలు, భయపడకండి. లేమ్మా చెప్పు.
హైదరాబాద్ యాత్రకి వెళ్ళావా? సరే, అక్కడ ఏం చూసావు? యాత్ర అంటే అక్కడ ఉన్న ప్రదేశాలు చూడాలి కదా. ప్లీజ్ కీప్ క్వైట్. ఏం చూడలేదమ్మా, ఈసారి వెళ్ళినప్పుడు చూడు. చాలా ఉంటాయి హైదరాబాద్లో. మీరు ఏం చూసినా చూడకపోయినా గోల్కొండ కోట ఒకటి చూడండి, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ఒకటి చూడండి, తర్వాత జూ పార్క్ చూడండి. ఇవన్నీ ఖచ్చితంగా చూడాల్సినటువంటివి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి మీకు మీ లైఫ్ లాంగ్ మెమరీగా మిగిలిపోతాయి. మిగతాయన్నీ ఎక్కడైనా ఉంటాయమ్మా, కానీ ఇవి మాత్రం చరిత్రకు సంబంధించినవి. యానిమల్స్ చరిత్రకు సంబంధించినవి కాదు కదా మ్యామ్? అంటే ఓకే, అవి కాదు. అయితే మీరు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో అనేవి కొంతవరకు అక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. ఓకేనా? మరి గోల్కొండ కోట అంటే ఇంకా అది ఇంకా మనం చెప్పక్కర్లేదు. అదొక అద్భుతమైన భావన కలుగుద్ది మనం అక్కడికి వెళ్ళంగానే. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియం అంటే అప్పటి రాజులు వాడినటువంటి, నిజమైనటువంటి వ్యక్తులు వాడినటువంటి వస్తువులు, ఇంకా రకరకాలైనటువంటివి నిజానికి సంబంధించినవే ఉంటాయి. సో ఖచ్చితంగా అవి చూడండి. ఇంకా ఎవరు ఏ యాత్రకి వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదా ఏమా? ఎవరు ఏ ఊరు వెళ్ళలేదా? ఇదా చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో ఏదన్నా తిరణాలు జరుగుతుంటే వెళ్తుంటారు కదా, అలా కూడా ఎవరు వెళ్ళలేదా? పోనీ పిక్నిక్ వెళ్ళారా? పిక్నిక్, వనభోజనాలు అక్కడ కూడా వెళ్ళలేదా? అయ్యో, ఎందుకని? స్వామి ఎక్కడికి వెళ్ళలేదా? నువ్వమ్మా ఎక్కడికి వెళ్ళా? అయ్యో సరే పర్లా, ఇప్పుడు మనం వెళ్దాం యాత్రకి వెళ్దాం. ఓకేనా? నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని యాత్రకి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని యాత్రకి. ఓకేనా? సరే, ఉద్దేశం చూద్దామమ్మా. అసలు ఈ పాట ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఈ పాట ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఒకసారి చెప్తాను చూడండి. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నిజమే కదమ్మా, మన చారిత్రక కట్టడాలు చాలా 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 గొప్పవైనటువంటివి. రాజుల యొక్క యుద్ధాల దాడులకి చాలా శిథిలమైపోయాయి. వాళ్ళు మన దగ్గర ఉన్న సంపదని దోచుకొని వెళ్ళటంతో పాటుగా మన దగ్గర ఉన్న చారిత్రక సంపదను కూడా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయేవారు. సో ఆ విధంగా మనం చాలా కట్టడాలని కోల్పోయాము. సో ఉన్న వాటినైనా సరే జాగ్రత్తగా రక్షించుకోవాలి, అది చిన్నతనం నుంచే మనకి అలవాటు పడాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనకి ఇచ్చారు. ఓకే, అసలు ఈ పాఠాన్ని, ఇంత గొప్ప పాఠాన్ని ఎవరు రచించారు? ఆయన గురించి తెలుసుకుందామా? ఓకే సరే, ఇంత గొప్ప పాఠాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి గురించి ఒక్కసారి మనం చర్చించుకుందామే. ఈయన బలుసు వెంకట రమణయ్య గారు. బలుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లా రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గణపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకళికలు, 16 రాత్రులు కథా సంకలనం రచించారు. చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958 నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు. వీరు 2 సార్లు